అండ్ పార్షియల్ క్లియరింగ్, రెసిజువల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, వాటికి సంబంధించిన ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్ అకౌంట్స్ పేబుల్ లో ఉన్నాయా? హలో, క్లియర్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరు నాయిస్ వస్తుంది. ఓకే, ఐ థింక్ అకౌంట్స్ పేయబుల్లో, తర్వాత పార్షియల్, రెసిజువల్, స్టాండర్డ్లో క్లియర్. సో టుడే మనం వచ్చేసి వెండార్ క్యాష్ డిస్కౌంట్, వెండార్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో యాక్చువల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏ సిచ్యువేషన్లో ఇస్తారు చెప్పండి. ఎనీబడి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తారు చెప్పండి? విదిండ్ ఆ పీరియడ్ కన్నా తక్కువ టైంలో పేమెంట్లు చేసినప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు సార్ వెండర్ కస్టమర్. మళ్ళీ చెప్పండి. వెండర్ టర్మ్స్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు కదా సార్, ఆ పీరియడ్ లోపల ఏమన్నా క్యాష్ డిస్కౌంట్ వాళ్ళ పేమెంట్లు క్లియర్ చేస్తే క్యాష్ డిస్కౌంట్స్ ఇస్తారు సార్. ఓకే, ఓకే, ఇంకా అండి రిమైనింగ్ వాళ్ళు ఎనీ డౌట్స్ చెప్పండి. ఏమన్నా అది దాని మీనింగ్ చెప్పండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ హలో, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తారు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. హలో ఐడియా లక్ష్మి, మీరు చెప్పండి, మీకు ఐడియా ఉందా? ఓకే, రిమైనింగ్ వాళ్ళకి మాటలు రావేమో. ఓకే, నేను చెప్తాను. చూడండి, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి, పీపీటీ కనపడుతుందా? యా, డన్ అంటే చూడండి, వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఫర్ పర్చేస్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈజ్ మేడ్ విత్ ఇన్ ఏ స్టిప్యులేటెడ్ పీరియడ్. ఎప్పుడైతే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, ఒకవేళ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో వెండర్స్ మనకు డిస్కౌంట్ ఇచ్చారు, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, అప్పుడు మనకు పర్చేజ్లో డిస్కౌంట్ వస్తుందంటే మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది, సేల్స్లో డిస్కౌంట్ వస్తే మనకు ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎందుకంటే మనం ఇస్తాం కాబట్టి. పర్చేజ్ చేస్తున్నప్పుడు వెండర్ మనకు ఇస్తున్నాడు కాబట్టి అది మనకి ఇన్కమ్ అవుతుంది, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు 100,000 రూపాయలకు పర్చేజ్ చేశారండి, 100,000 రూపాయలకు పర్చేజ్ చేస్తే దాంట్లో ఒక 5% 10% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అది మీకు ఇన్కమేగా. మీరు దాంట్లో 100,000 రూపాయలలో పర్చేజ్ చేసింటే మీరు 80,000 డబ్బులు ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, అంటే 20,000 మీకు ఏంటిది? క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఎప్పటి లోపల పే చేస్తే క్యాష్ డిస్కౌంట్లు ఇస్తారు సార్ అంటే, ప్రతి కంపెనీకి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత 14 డేస్ లోపల కానీ 10 డేస్ లోపల కానీ పర్చేజ్ చేసిన తర్వాత 10 డేస్ లోపల 14 డేస్ లోపల మనం డబ్బులు ఇస్తే 3% 2% ఇస్తారు, లేదు 30 డేస్ లోపల అమౌంట్ ఇస్తే 1-2% ఇస్తారు, 45 రోజుల తర్వాత ఇస్తే అసలు ఏమీ ఇవ్వరు. అలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా వెండర్స్ అనే వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1 వీక్ లేదా 10 డేస్ లోపల నువ్వు ఇవ్వగలిగితే డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది, రోజులు పెరిగే కొద్దీ డిస్కౌంట్ తగ్గుతుంది, అది కూడా ఆప్షన్ మనకి చూడొచ్చు. ఓకే, డన్. సో పర్చేజ్లో డిస్కౌంట్ రిసీవ్డ్ వస్తుంది, అప్పుడు మనకి ఇన్కమ్. అదే దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. FS00లో మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక GLని చేయాలి,
తర్వాత అదే జిఎల్ని ఓబిఎక్స్యులో బ్యాకెండ్లో అసైన్ చేయాలి. తర్వాత వెండర్ డీటెయిల్ చేంజెస్, XK02లో మనం ఏం చేయాలంటే 001 పేమెంట్ టర్మ్ తీసేసి 0002 అనేది పెట్టాలి. 0001 తీసేసి 0002 పెట్టేయాలి. ఓకే, సో తర్వాత FB60లో వెండర్ పోస్టింగ్ చేస్తాం. చేసింది వెళ్ళి చూడాలంటే FB11 వెళ్ళి చూస్తాం. చూసిన తర్వాత అమౌంట్ని క్లియర్ చేయాలంటే F-53లో చేస్తాం. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, సో దానికి సంబంధించి మామూలు జర్నల్ ఎంట్రీ చూస్తే చూడండి, రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండర్ అకౌంట్, పర్చేజ్ అనేది తీసుకో, రా మెటీరియల్ తీసుకో ఏం కాదు. తర్వాత మాన్యువల్ పేమెంట్, వెండర్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఈ విధంగా మనం మాన్యువల్గా అడిగినా కూడా చెప్పగలగాలి. ఓకే, డన్. మీకు ఆల్రెడీ PDF ఇచ్చాను, దీంట్లో ఏంటంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయి, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని చేయాలి. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నా. 2 డేస్ సర్వర్ బిజీ ఉంటుందని చెప్పారు, ఏదో వర్క్ జరుగుతుందంట. ఒకవేళ మనకి ఇక్కడ చేసేటప్పుడు కట్ అయినా కూడా అతను నాకు ఫోన్ చేశాడు, 2 డేస్ వరకు సర్వర్ కొంచెం బిజీగా ఉంటుంది సార్, మీ పిల్లలకు ఒకసారి చెప్పుకుంటున్నారు, అవుతే అయినట్టు, లేదంటే కాదు 2 డేస్ వరకు. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ FS00లోకి వెళ్తున్నా. FS00లోకి వెళ్ళి అదర్ ఇన్కమ్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం PDFలో, డిస్కౌంట్ రిసీవ్డ్, ఓకే, జిఎల్ నెంబర్, కంపెనీ కోడ్, ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుంది ఇది, అకౌంట్ గ్రూప్ అదర్ ఇన్కమ్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్, కరెన్సీ INR తీసుకోవాలి, తర్వాత షార్ట్కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని చేసాం. లేదు సార్, క్యాష్ డిస్కౌంట్ అని సపరేట్గా మళ్ళీ చేయాలంటే చేయండి, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చేసేసాం ఆల్రెడీ. ఓకే, లేదు ఇంకోటి చేద్దామంటే చేద్దాం, ప్రాబ్లం లేదు. కాపీ చేయండి, సేవ్ దాన్ని, 2 తీసేసి 3 పెట్టండి. అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ అని ఇచ్చేయండి. తర్వాత కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR తీసుకోండి. కొంచెం కిందికి వస్తే షార్ట్కి 001 పెట్టండి, లైన్ ఐటెం డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పెట్టండి, సేవ్ చేయండి. ఓకే, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU లోకి వెళ్ళి ఇప్పుడు చేసిన జిఎల్ ఏదైతే ఉందో అది బ్యాక్ఎండ్లో అసైన్ చేయాలి. /OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి, ఇది HCL1 పోస్టింగ్కి ఎస్ చూడండి, అట్లా స్క్రోల్ అవుతుందంటే మళ్ళీ తీసుకోండి ఫస్ట్ నుంచి, ప్రాబ్లం లేదు. OBXU ఓకే, ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏదైతే ఇచ్చేసావో జిఎల్ అది ఇవ్వాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేవ్. ఓకే, నెక్స్ట్ ఏముంది,
XK02 వెండర్ డీటెయిల్ చేంజెస్ /n XK02. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, HCL1 ఇవ్వండి. ఇక్కడ వెళ్ళి వెండర్ని సెలెక్ట్ చేయండి, ఏ వెండర్తో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకుంటామో ఆ వెండర్ని. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి, అడ్రస్ కంట్రోల్ ఇవన్నీ. చూడండి, ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ చూడండి పేమెంట్ టర్మ్స్ 3001 ఉంది. ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి. చూడండి 3002 వితిన్ 14 డేస్లో ఇస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్లో ఇస్తే 2%, వితిన్ 45 డేస్లో ఉంటే ఎలాంటి అమౌంట్ ఉండదు. నీ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఇక్కడ చాలా పేమెంట్ టర్మ్స్ ఉంటాయి, అది మీ చాయిస్. దీంట్లో నువ్వు 1% ఇస్తావో, 10% ఇస్తావో, 5% ఇస్తావో, అది నీ చాయిస్. నీకు ఆ కస్టమర్కి, నీకు ఆ వెండర్కి ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏ పేమెంట్ టర్మ్ కావాలంటే ఆ పేమెంట్ టర్మ్ తీసుకోవచ్చు. ఇక నేను వితిన్ 14 డేస్ లోపల పే చేస్తాం అనుకోండి, 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇది నెంబర్ మార్చేసి సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్లోకి వెళ్దాం. /FB60 ఓకే. ఇక్కడ ప్రియా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 తీసుకున్నాం, పర్చేజ్ అకౌంట్ 50,000 ఎంటర్, సిములేట్ సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ FB L1 వెళ్ళి చెక్ చేస్తాను. /FB L1 ఎగ్జిక్యూట్ చేయండి. సో 50,000తో ఒక ఇన్వాయిస్ పాస్ చేశాను. సో ఇప్పుడు 50,000కి క్యాష్ డిస్కౌంట్ 3% ఎంత అవుతుంది అనేది మాకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఇక్కడ 3%, 50,000 × 3% ఎంత, 1500 వచ్చింది. ఇప్పుడు ఈ ఆవెళ్ళలో 1500 వెళ్ళిపోతే ఎంత పే చేయాలి మనం వెండర్కి? 50,000 − 1500 ఓకే, 48,500 ఇప్పుడు మనము వెండర్కు పే చేయాలి. బట్ మనం పర్చేజ్ చేసింది ఎంత, 50,000కి. మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో, 1500 ఇచ్చాడు. మనం పే చేయాల్సింది ఎంత, 48,500 పే చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగ పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాను. ఇక్కడ F-53కి వెళ్తున్నాను, డేట్ ఇస్తున్నాను, ఏజెడ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 48,500 ఇవ్వాలి తీసుకోండి. ప్రియా తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటెం చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1500. ఇప్పుడు చూడండి ఇక్కడ −1500 ఇక్కడ టైప్ చేయండి మాన్యువల్గా. ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి.
చూసారా ఆటోమేటిక్గా అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 00. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి ఎఫ్బి L1 L11 వెళ్ళి చూడండి, టోటల్ అమౌంట్ క్లియర్ అయింటుంది. చూసారా ఇప్పుడు ఎగ్జిక్యూట్ లెవెల్ని క్లియర్ ఐటమ్స్ లెవెల్ని చెక్ చేయండి. ఎగ్జిక్యూట్ చూసారా, కేఆర్ 50,000, కేజెట్ 50,000, బట్ మనం ఇచ్చింది మాత్రం 48,500, కానీ ఇక్కడ క్లియర్ అయినట్టుగా 50,000 షో చేస్తుంది. ఓకే, ఇలా మనం క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలనేది ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేశాం. ఇప్పుడు 1 lakh ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. సేమ్ పర్సన్ తీసుకుంటాను, వన్ ల్యాక్ తీసుకుంటున్నాను. పర్చేజ్ అకౌంట్ 1 lakh, ఎంటర్, సిములేట్, సేవ్. సో 1 lakh ఒక ఎంట్రీ పాస్ చేశాను. స్లాష్ ఎన్ ఎఫ్బి L1 నిన్న ఎగ్జిక్యూట్, 1 lakh ఒక ఎంట్రీ పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు 1 lakh 3% ఎంత అవుతుంది? 1 lakh × 3% ఎంత? 3,000 డిస్కౌంట్ ఇచ్చాడు. మనం ఎంత పే చేయాలి? 1 lakh − 3,000, ఎంటర్, 97,000 పే చేయాలి. ఓకే, ఇవి మాన్యువల్గా పే చేయాలంటే మన స్లాష్ ఎన్ F-53లోకి వెళ్ళాలి. ఓకే, అమౌంట్ ఎంటర్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000, మైనస్ 3,000, ఎంటర్, ఎంటర్, సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎఫ్బి L1 నెలకి వెళ్ళి. చూసారా క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చూసారా, 1 lakh 1 lakh, క్లియర్? ఎనీ డౌట్స్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలని అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్? అర్థమైంది సార్. యా, రిమైనింగ్ వాళ్ళమా, మల్లికార్జున, ప్రభు, లక్ష్మి, ఎనీ డౌట్స్? అర్థమైంది సార్. క్లియర్? యా, ఓకే సార్. ఈ విధంగా మన బిజినెస్ ఒక వెండార్ దగ్గరికి వెళ్ళి స్టాకర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ కంపెనీ పేమెంట్ టర్మ్స్ని బట్టి మనకి వచ్చేసి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఎంత పర్సంటేజ్ ఇస్తారు, వాళ్ళు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనం కావచ్చు, సో ఎన్ని రోజుల లోపల అమౌంట్ పే చేస్తే మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనేది కూడా మనకి వెండార్ క్యాష్ డిస్కౌంట్లో ఎలా చేయాలనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, డన్.